అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము కర్నూలు జిల్లాలో జరిగేటువంటి ప్రతి ఆదివారం కూడా ఎమ్మిగేనూరు ఎద్దుల సంతలోతే ఈ యొక్క వీడియోలు పరిచయం చేస్తున్నాం. కానీ ఈ రోజున ఇక్కడ వచ్చినటువంటి రైతు దగ్గరైతే రెండు ముచ్చట్లు మాట్లాడదాం. ఇవి కూడా సుమారుగా ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు కాదు, ఏకధీటిగా 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యొక్క రైతు దగ్గర ఈ ఎద్దులు ఈరోజు మార్కెట్లోతే ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినటువంటి రైతు తన మాటలో ఎద్దుల గురించి ఏ విధంగా మాట్లాడడం జరుగుతుంది, అదేవిధంగా 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన భూమి ఎంత సాగు చేసుకొని ఈ పశువులతోటి ఎంత సంపాదించాడనైతే ఆయన నోటెంపడి విందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం వీడియోకి వెళ్దాం. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు వీరేశ. ఎక్కడి నుంచి వచ్చారు? గుడికెళ్ళు. గుడికెళ్ళు. ఇవితే కూడా మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలలో మీరు 5 సంవత్సరాల క్రితం ఎంత పెట్టి తీసుకున్నారు? 65. 65,000. ఈ 5 సంవత్సరాల కిందకి ఇప్పటి వరకు ఎంత దాకా సంపాదించింది అండి డబ్బులు మీకు? మాకు పేరు తెచ్చామని బాగా సంపాదించావా? ఇంత వాళ్ళకి గెలిమి గెలిమి కొట్టుకో 12 లక్షలు సంపాదించాడు. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో 12 లక్షలు. మారలేదు రెండు చెత్త. మరి ఈ రోజున ఎంతకి ఇచ్చేసారు? ఇప్పుడు 1,15,000 ఇచ్చేసాను. 95,000 మొత్తం అంత కూడా దాదాపుగా ఎంత ధర మొత్తం పోయినా అన్ని ఖర్చులు కూడా వాళ్ళు బాడీ ఎంత అవుతుంది ఇచ్చింది వాళ్ళు? వాళ్ళకి 95,000 ఇచ్చిన మన 95 అంతా వాళ్ళు ఊరుకొని ఎంత అవుతాయి? వాళ్ళకు 2,000-3,000 ఖర్చు వస్తుంది మొత్తం. ఈ ఎద్దులు చూడు, రెండిట్లో బలం ఏదంటారు? ఏది బలం అని తెలియదు బుదరిగా. రెండు సుఖంగా ఏమైనా పిల్లలు రానివ్వు, ఆడపిల్లలు రానివ్వు. వీటితో ఎక్కువ మీరు జోపానమే ఇంట్లో వాళ్ళు ఆడోళ్ళు? మామే జోపానము. ఆడోళ్ళు మేత నీళ్ళు అంతే. గెలం కట్టుకుంది మనమే. బెండ్ కట్టేస్తే పిల్లగాను కట్టి బెండ్ చేను పోతావే. పిల్లలు ఉంటారు. ఈ పై ఉపేంద్ర. ఒక వైపు ఎట్టుంటే అట్టంగా ఎట్టుంటే అట్టే. మరి జత తర్వాత మరి ఏమైనా తీసుకునే ఉండవు? ఇంకో జత ఉండదు. ఇంకో జత కూడా ఉండదు. మీరు ఎన్ని ఎకరాలు మీ భూమి? మా భూమి 8 ఎకరాల్లో. 8 ఎకరాల్లోనూ ఇదొక జత. ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు కూడా సాగు చేస్తున్నా? మీరు మా ఇద్దరు సాగు చేసుకుంటుండే. ఈ రెండు జత రెండు జతనే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. గిరిగా కట్టేస్తాము. నీకేం రిమ్ బయట పట్టుకో, బయట పట్టుకోనే. ఏమా పట్టుకో అంటే దాదాపు రైతు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇది కూడా రెండు కూడా చాలా చక్కగా సాధువుగా ఉన్నాయి. మరి ఈ వీడియో ఎలా విందో ఖచ్చితంగా చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ లింక్లో జాయిన్ అండి. మీ యొక్క స్వగ్రహాన్ని కూడా వచ్చి నేను ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. వీరి యొక్క మరి పశువులపైన ఉన్నటువంటి ప్రేమ ఆయనకు విడలేనిది. పశువులు ఇచ్చినా కూడా ఆయన కొంచెం చాలా బాధాకరంగా కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇది విషయం కాలేజ్ మరొక వీడియోలో కలుసుకుందాం.